అందరికీ ఆగ్రహ వేస్తున్నాయి. ఎందుకు హౌస్ ఆఫీస్ చేస్తున్నారు? మీకు అంత సపోర్ట్ ఉంది కదా. జనసేన అధినేతపై కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు సెటైర్లు విసిరారు. పవన్ ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో ఆయనకి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప శిబిర్ సదస్సును కడప రాజీవ్ గాంధీ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత రామచంద్రరావు బీజేపీ జనసేన పొత్తులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పాచిపోయిన లడ్డు ఇచ్చారన్న పవన్ నేడు అదే బీజేపీతో పొత్తులో ఉన్నారని తప్పుబట్టారు. సిపిఐ సిపిఎం వామపక్షాలతో కూడా కలుస్తారేమో వేచి చూడాలన్నారు. పవన్ ని విమర్శించేంత స్థాయి మెచ్యూరిటీ తనకు లేదని కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆయనకి తోచినట్టు మాట్లాడటానికి ఆయనకి అధికారం ఉంది. కానీ నాది మాది నేషనల్ పార్టీ. నేను ఈ పార్టీలో ఒక కార్యకర్తని. ఆయనకున్న స్వాతంత్రం, ఆయన ఎప్పుడు ఎవరితోటి కావాలన్నా బీజేపీ టీడీపీ తోటి కలిపి ఆయన పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ టీడీపీ తోటి కలిపి ఎలక్షన్కి వెళ్ళాడు, ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. అట్లీస్ట్ ఆయన తీసుకొచ్చినా లేకపోయినా ఆయన నేను తీసుకొచ్చాననే ఫీలింగ్లో ఉన్నాడు. మరి అది మోడీ గారి వలన వచ్చిందో ఇంకోటి వచ్చిందో వేరే పార్టీల సంస్థాగత లోపాల వలన వచ్చిందో మొత్తానికి పార్టీ వచ్చింది నా వల్లనే వచ్చింది అనేది ఆయన సంకల్పం ఉంది. ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంబర్పేట ముషీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కారం అయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.